ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. కీర్తనల గ్రంథము 37:27. సహోదరి సహోదరులారా, కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా? మేలునందుచు అనేక దినములు బ్రతకగోరువాడెవడైనా నున్నాడా? చెడ్డమాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెతకి దాని వెంటాడుము. యెహోవ దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది అని. ప్రిలారా, యెహోవా ఎందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. పౌలు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనున్నది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమేగాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని నేడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయ్యయుండును అని. ప్రిలారా, మనము దేవుని చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారమునై ప్రతి సత్కార్యములో సఫలులమగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచునట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలసిన వారమై ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ కృపచేత మమ్ములను రక్షించి నీతిమంతులుగా చేసినందుకు దేవా నీకు స్తోత్రములు. తండ్రి, మేము నీ యందు భయభక్తులు కలిగి నీవాశించిన రీతిగా జీవించుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.